చచ్చిపోయినా తెలుగుదేశం పార్టీని వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీని వల్లకాటికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న తెలుగుదేశం పార్టీని మోకులు పెట్టి తాళ్ళు పెట్టి బుల్డోజర్లు పెట్టి లేపడానికి తెగ తాపత్రయ పడిపోతా ఉన్నాడు ఈనాడు రామోజీరావు ఒక రోజు డ్వాక్రా అక్కచెల్లెల మీద పొంకాను పొంకాలుగా వార్తలు రాస్తాడు ఒక రోజు రైతుల గురించి రాస్తాడు ఒక రోజు విద్యా రంగం గురించి రాస్తాడు ఇంకొక రోజు వైద్య రంగం గురించి రాస్తాడు ఒక రోజు ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి రాస్తాడు అసలు ఇవన్నీ కూడా రాసి తెలుగుదేశం పార్టీకి ఒక ఆక్సిజన్ వారి చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని లేపాలి అని చెప్పేసి తెగ తాపత్రయ పడిపోతా ఉంటాడు ఈ రామోజీరావు గారు అయ్యా రామోజీరావు గారు ఈ రోజు ఒక వార్త ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో ఇళ్ల నిర్మాణ ప్రగతి అని చెప్పేసి కష్టాల్లో ఉందని చెప్పి రాశారు కళ్ళు లేని కబోదులు కళ్ళుండి చూడలేని విషంతో కుట్రతో రాయాలి కాబట్టి రాసే వార్తలు అక్కడ ఏం చెప్పారో తెలియదు వీళ్ళు ఏమన్నారో తెలియదు దాన్ని పట్టుకొని పొంకాను పొంకాలుగా ప్రెస్ మీట్లు పెట్టే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణాల గురించి దాని మీదే దాడి చేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళందరికీ చెప్పే కార్యక్రమం ఏమయ్యా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు నీ మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలంలో అంటే 144 గజాల స్థలంలో ఇల్లు 3 సెంట్ల స్థలం ఇచ్చి పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసిస్తానన్న ఈ చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా ఏమయ్య చంద్రబాబు నాయుడు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావే నువ్వు సరిగ్గా పేద ప్రజలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే మా మనసున్న ముఖ్యమంత్రి ఈనాటి జగనన్న 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామంటే ముక్కు మీద వేలేసుకోవాలా నువ్వు నీకు అసలు ఒక చరిత్రహీనుడు నువ్వు నువ్వు 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా చేసిన తరువాత ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నీడ లేకుండా అద్దెలలో ఉంటూ మగ్గిపోతూ ఉంటే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టిన ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఆయన నేతృత్వంలో ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీళ్ళంతా కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే ఒకవేళ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వీళ్ళ సంతోషం ఇస్తే సంతోషం కాదు ఒక పక్కన ఇళ్ల నిర్మాణాల పురోగతి శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే కుళ్ళు కక్ష వీళ్ళ అంతా కూడా విషం కానీ వీళ్ళు రాసేది మాత్రం తప్పుడు వార్తలు ఇట్లా మీరు ఇంతగా దిగజారిపోయి ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాడు కదా
ఇళ్ల నిర్మాణాల మీద అందరూ మాట్లాడమని నేను చెప్తానా చంద్రబాబు నాయుడు గారితో సహా ట్వీట్లు పెట్టే వాళ్ళ అబ్బాయి లోకేష్ తో సహా ఇళ్ల నిర్మాణాల పురోగతి మీద ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన అక్క చెల్లెమలందరికీ కూడా ఫస్ట్ విడత రెండో విడత 18 లక్షల 63 వేల నిర్మాణాలకు సంబంధించి శరవేగంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీ అందరూ కూడా రండి నాతో పాటు రండి ఎన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఎంత శరవేగంగా జరుగుతా ఉంది ఏ విధంగా అక్కడ ఉన్న అక్క చెల్లెమలు దగ్గర ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మీకు ఒకసారి కళ్ళ కట్టినప్పుడు చూపిస్తాం అనంతపురం వెళ్ళాం అన్నమయ్య జిల్లా తిరిగాం ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాప అన్ని జిల్లాల్లో శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను మరలా పరుగులు పెట్టించే కార్యక్రమానికి జగనన్న అన్ని జిల్లాల్లో కూడా నిర్మాణాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి ఈ రోజున ప్రయారిటీ అక్క చెల్లెమలందరూ కూడా రేపు 24 మార్చి లోపు అందరూ కూడా ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకోవాలి పిల్ల పాపలతో గృహప్రవేశాలు చేసుకొని జై హో జగనన్న అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణాల పురోగతి ఈ విధంగా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అసలు భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో ఆ అక్క చెల్లెమకి ఒక స్థలం ఇచ్చి ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ అక్క చెల్లి చెప్పే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు వినాలి శాశ్వత చిరునామా ఒక ఆధార్ ఒక ఇంటి నంబర్ నాకు జగనన్న శాశ్వతంగా ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాడని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతున్న పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు చెవులు చిల్లులు పడేటట్టుగా వినాలి విన్నా సరే ఈ చంద్రబాబు నాయుడు చెవిటోళ్ళగా నటిస్తాడు గృహ నిర్మాణాలు జరుగుతున్నా కాలనీల నిర్మాణాలు జరుగుతున్నా ఊళ్ళ నిర్మాణాలు జరుగుతున్నా పట్టణాల నిర్మాణాలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గుడ్డోడిలాగా నటిస్తాడు అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నావయ్యా పథకాలన్నీ కొనసాగిస్తా సిగ్గులేదు నీకు నేను 14 సంవత్సరాల కాలంలో పలానా పథకం పెట్టాను ఆ పథకాన్ని కొనసాగిస్తానని ఎవడన్నా చెప్తాడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడున్న పథకాలు మొత్తం కూడా కొనసాగిస్తాడంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కొనసాగిస్తానంటే అర్థం ఏంటి జై జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇతనికి కనీసం నేను 14 సంవత్సరాల్లో ఈ పథకం పెట్టాను ఈ పథకాన్ని కొనసాగిస్తాను అని చెప్పే కనీసం ఒక పథకం అన్న ఈ చంద్రబాబు నాయుడు డిక్షనరీలోనే లేనేలేదు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలంలో 32 పథకాలు పెట్టి ఆ పథకాలన్నీ కూడా ప్రతి గడపకి చేరుతా ఉంటే మొన్నటిదాకేనేమో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపిరిలో కూడుకుపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతా ఉంది నేను వస్తే మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చే అక్క చెల్లెమలకు ఇచ్చే పథకాలన్నీ కూడా తీసేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఆయన పత్రికల్లో రాయించిన ఈ పెద్ద మనిషి ఆయన ఛానల్లో గుప్పించిన ఈ పెద్ద మనిషి మరలా ప్లేటు ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా నేను కొనసాగిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నట్ట కాదా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు జై కొట్టినట్ట కాదా
జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో చంద్రబాబు నాయుడు కూడా అడుగు వేసినట్టే కదా ప్రజలంతా కూడా ఒక్కసారి గమనించుకోవాలి ఈ చంద్రబాబు నైజం తెలుసుకోవాలి